తెలంగాణ భవిష్యత్తు వేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ మాక్ అసెంబ్లీ నిజంగా అసెంబ్లీ అంటే ఇట్లా ఉంటేనే బాగుంటది అనేటువంటి దానికి నిదర్శనంగా ఇవాల నిర్వహించడం జరిగింది. నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నా తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు. 119 నియోజకవర్గాల నుంచి యువతి యువకులందర్నీ కూడా ఒక ఆదర్శమైనటువంటి భావాలున్న యువతి యువకులు వాళ్ళకి గనుక శాసనసభ్యులుగా అవకాశం వస్తే వాళ్ళ నియోజకవర్గాన్ని ఎంత అద్భుతంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాటికి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిష్కారాలు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి హామీలు కావాలి, వాళ్లకు ఏ డిమాండ్స్ వాళ్ళ పక్షాన ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. ఇవాళ దానికి సమాధానంగా మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి సమావేశం. అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ అనగానే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం చూసినటువంటి ఒక వాతావరణం, ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా కేవలం ప్రజా సమస్యలపైన మాత్రమే చర్చ, ప్రజా సమస్యలకు పరిష్కారాల దిశగా మాత్రమే జరిగినటువంటి ఈ మాక్ అసెంబ్లీ రేపటి భవిష్యత్తులో ఎట్లాంటి నాయకత్వం మనకు అవసరం అనేటువంటి ఒక మంచి చర్చా వేదికకు ఇవాళ ఆజ్యం పోశారు తెలంగాణ భవిష్యత్ వేదిక వాళ్ళు. సో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ, ఇంతమంది యువతి యువకులు వచ్చారు, భవిష్యత్తులో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చి ప్రజా సేవలో వాళ్ళు మరింత ముందుకెళ్ళాలి. వాళ్ళు కోరుకుంటున్నట్టుగా శాసనసభ్యులుగా కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, అలాగే రేపొద్దున ప్రజా సేవ చేసేటటువంటి పరిస్థితుల్లో ఏ అవకాశం వచ్చినా వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. దీంతో ఇప్పుడు అసలైన అసెంబ్లీకి ప్రభుత్వానికి ఎట్లాంటి సంకేతం పోతున్నాయి, నిజానికి ఒక సంచలనం అనే చెప్పాలి. మాక్ అసెంబ్లీ జరుగుతుందంటే దీని ద్వారా ఎట్లాంటి సంకేతం పోతుంది? అంటే డెఫినెట్గా కూడా ఇక్కడ ఈ మాక్ అసెంబ్లీలో 119 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులంతా ప్రజాప్రతినిధులుగా భావించుకున్నటువంటి యువతి యువకులు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సుమోటోగా స్వీకరించాలి. ఇది నిజమైనటువంటి పబ్లిక్ ఒపీనియన్గా తీసుకోవాలి. వాళ్ళు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఇదే అంశాలని వాళ్ళు వ్యక్తపరుస్తారు అనేటువంటిది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఈగో లేకుండా నిజంగా అధికార పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మాక్ అసెంబ్లీ కనుక చూసుంటే, ఈ చూస్తే చూసి ఆ అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇదొక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఒకరోజు మీరు ఇప్పుడు ఈ రోజు మంత్రిగా ఉన్నారు, భవిష్యత్తులో మీరు ఒకవేళ రాజకీయాల్లో ఉండి మీరు ఒకవేళ పాలిటిక్స్లో అధికారంలో ఉంటే ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, భవిష్యత్ తెలంగాణను మీరు ఎట్లా అంటే ఇవాళ నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు ఉంటే ఏం చేస్తారు అనేటువంటిది. సో నేను చెప్పినటువంటి అంశాలు, నేను ఇవాళ రాష్ట్ర మంత్రివర్గానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు చేసినటువంటి ప్రతిపాదనలు, ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు, ముందుగా గ్రామాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనంటే పరిపాలన అక్కడి నుంచి జరగాలి. కాబట్టి గ్రామ సభను, అలాగే సర్పంచులు, ఎంపీటీసీల వ్యవస్థను బలోపేతం చేయాలి. సర్పంచులకు సకాలంలో నిధులు విడుదల చేయాలి, ఎంపీటీసీలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు ఒక కుర్చీ, వాళ్ళకు కొన్ని నిధులు కేటాయించి వాళ్ళ ద్వారా ప్రజాసేవ చేయించుకోవాలి. ఆ గౌరవం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చి దాంతోపాటుగా గ్రామాలలో దాదాపుగా ప్రతి పనికి కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా ఒక 18 మంది యువతి యువకులను ఎంప్లాయీస్గా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తే అక్కడి సమస్యలు అక్కడనే పరిష్కారం జరుగుతాయి. దాంతోపాటుగా ఒక ఆన్లైన్ సిస్టమ్ని కూడా పెట్టాలి. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఏ పౌరుడు కానీ ఎవరు కూడా ఒక ఆన్లైన్ వ్యవస్థలో కనుక కంప్లైంట్ అక్కడ పెడితే అది సర్పంచ్కి కావచ్చు, సర్పంచ్కు, అలాగే ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు, ఆ పర్టికులర్ సమస్యకు సంబంధించినటువంటి శాఖ మంత్రికి కూడా వెళ్ళేటట్టుగా ఒక ఆన్లైన్ వ్యవస్థను కూడా ఇంటర్లింక్ చేసి రూపొందించాలి అనేటువంటిది ఇవాళ చేసినటువంటి ప్రతిపాదనలో అది ముఖ్యమైనటువంటి అంశం. మేడం, 119 నియోజకవర్గాల నుంచి 119 మంది శాసనసభ్యులు ఈరోజు మీకు మాక్ అసెంబ్లీలో కనిపించారు. వీళ్ళంతా యువత, వీళ్ళంతా నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం చదువుకుంటూ ఉన్నవాళ్ళే. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కూడా అంత ఈజీ సామాన్యమైన విషయం కాదు. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడితేనే నియోజకవర్గం నుంచి ఒక్కరు ఈరోజు మాక్ అసెంబ్లీలో ఉన్నారు. వీళ్ళకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమై ఉంటాయి భవిష్యత్ రాజకీయాలు? అంటే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఇవాళ నిలదొక్కుకోవడం అంతా కూడా చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే డబ్బే కీలకమైపోయింది కాబట్టి. ఇవాళ డబ్బు, కుల సమీకరణాలు, మనం ఏ అధికారం అనేటువంటి ఈ మూడే
చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎలక్షన్స్ అనేటువంటివి ఓట్ల వరకు వచ్చే వరకంతా కూడా పరిస్థితి తారుమారైపోతుంది. కానీ అయినా కూడా మనం ఎప్పుడు కూడా ఆశ వదులుకోకూడదు. యువతి యువకులు ఆ స్ఫూర్తిని విడనాడకూడదు. మార్పు డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడు ఒకే అంశానికి ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు. ఇవాళ డబ్బు కీలకం అవ్వుండొచ్చు కాక ఎన్నికల్లో, కానీ ఇంకో పదేళ్ల తర్వాత డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి యూత్ కనుక అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి అందరూ ఒక మార్పును కోరుకొని తప్పకుండా ఈ డబ్బు కాదు, ఈ డబ్బు కాకుండా మనకు నిజంగా ప్రజాసేవ చేసేటటువంటి వ్యక్తులే శాసనసభ్యులుగా కావాలి అని కోరుకునే రోజు కూడా వస్తుంది. వచ్చిన నాటి వరకు కొంత ఓపిక అవసరం.